పులివెందుల టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప పులివెందులకు రెండు సీబీఐ బృందాలు వెళ్లారు. కడపకి చేరుకున్న టీంలో సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ కూడా ఉన్నారు. అటు హైదరాబాద్ నుంచి పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. రేపు వేంపల్లిలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు అవినాష్ సిద్ధమవుతున్నారు. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అటు హైదరాబాద్ నుంచి పులివెందులకు వైఎస్ అవినాష్ రెడ్డి చేరుకున్నారు. రేపు వేంపల్లిలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు అవినాష్ సిద్ధమవుతున్నారు. ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.